అస్సలాం అలైకుం, నమస్కారం. నేను మిజలాల్వేని. కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను, చూపిస్తాను, రెడీ. ఏం చూపిస్తున్నాయి రోజు? సద్దది తీపి అన్నం చూపిస్తున్నాను. సరే, పదార్థాలు చెప్పు. ఇది పదార్థాలు చెప్తున్నాను. ఇంకో సద్దలు నైట్ నానబెట్టాలి. నానబెట్టి మిక్సీలో వేసి కొంచెం అదేటట్టు, అప్పుడేమో నానబెట్టి రోకలు కానీ కుదురు రోగలు ఉంటే దాంట్లో వేసి దంచేది. దంచి సంకటి లేక వండుకునేది. సంకటి గాని తీపి గాని చేసుకునేది. ఇప్పుడు ఆ రోకలు లేవా కుదురు లేవా, అందుకొరకే నైట్ నానబెట్టాలి. ఇదిగో ఇట్లా నానబెట్టి ఇప్పుడు తీపి అన్నం చేస్తా దీంట్లో. ఇదిగో సర్దార్, ఇవి కాజు బాదాం అది ఖజూర్ ఏంపి పెట్టినా. ఇది బాదాం కాజు కాజు పచ్చి కొబ్బరి నెయ్యి ఇలైచి బెల్లం చక్కెర పాలు. సరే చూపిస్తామా? చూపిస్తాను, రెడీ. వెన్నీళ్ళు ఇట్లా పొంగిగా పెట్టుకోవాలి, మసులుతాయి కదా వెన్నీళ్ళు. మసులుతుంటే ఏం చేయాలి? ఇదిగో ఇట్లా వేసుకోవాలి. సద్దలు బాగా నైట్ నానబెట్టాలి. నానబెట్టి మనం మిక్సీలో వేసుకొని జర అంత అంత అది కాకుండా మెత్తగా కాకుండా తీపి అన్నం. ఇదిగో బెల్లం. అది కదా తీపి అన్నం అంటారు. సద్దది తీపి చేసినమ్మా తీపి అన్నం లేక చేసి పెడితే పిల్లలకు ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది అంటారు. ఇట్లా అన్ని చేసి పెట్టుకోవాలి. స్మెల్ మస్తుగా వస్తుంది. ఇంకా అందులో నెయ్యి కాజు బాదాం పచ్చి కొబ్బరి నెయ్యి అంత వేయాలి. ఇంకా జరు ఉడకాలి. గుమగుమలాడే సద్ద పూర్ణం. ఇదిగో పచ్చి కొబ్బరి బాదాం కాజు రెండు నానబెట్టుకోవాలా? ఇదిగో ఇలైచి పౌడర్. దాని తర్వాత నెయ్యి చెంచా. ఇంకో ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక పాలు పోయాలి. అప్పుడు దాకా పాలు పోయాలి. ఇదిగో పాలు. స్మెల్ మస్తుగా వస్తుంది. ఏందనుకున్నావు? బయటి తిండి వద్దు, ఇంటి తిండి వద్దు, ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు. మస్తులు ఉంటా చూడదు, ఎంత బాగుంటది. కొంతమంది కొంతమంది సద్దది దిగ్గజ కూడా అంటారు. ఇది గజ అంటారు, తీపి అన్నం అంటారు, మిట్టకాన అంటారు. ఇందులో మిట్టకాన దలియాక మిట్టకాన సంకట్ లెక్క చేసుకొని తీపి వేసుకొని బెల్లం వేసుకొని తీపి అన్నం లెక్క చేసుకున్నామమ్మా. ఇది అయిపోయింది. తినాలనిపిస్తుంది. ఏందనుకున్నావు? గట్టికి కూడా చేసుకోవచ్చు. అది ఉడుకు బాగా అదైతే పాకం గట్టికి కూడా చేసుకో. ఎట్లా వేసుకోవాలి? చూసి చూసి చెప్తాను. ఎంత బాగుంది, ఎంత కమ్మ ఉంది, ఎంత లోతో
పద నిమిషాలలో నాది మీకు నా వంటకం నచ్చినట్లయితే మీరు చేసుకొని నాకు ఫాలో చేయండి లైక్ చేయండి బై బై।